రికార్డు ఉంటది గాని తప్పన్న అట్లా తిట్టొద్దన్నా. నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటావు, పోటీ చేస్తున్నావు, లంజగొడక గింజ కొడక లంబడి కొడక బొచ్చ అవుతుంది, గుద్ద వాళ్ళు తింగుతా గుద్దలు అమ్ముంటారు అనడానికి ఏం పదాలు అనేవి. మల్లారెడ్డి మాట్లాడినంటే దానికి అర్థం ఉంటది, పదం ఉంటది. మనోడు కూడా మల్లారెడ్డి కంటే కొద్దిగా జారినిగా కాదన్నా. ఇంత ఘోర చిల్లర రాజకీయం అన్న ఇది, ఇచ్చేది పోతుంది ఏమనుకని చెప్తే ఇప్పుడు ఆయన దగ్గర పని చేసామన్న కూడా ఎవడన్నా నమ్మేట ఎవడన్నా నవ్వేటట్టున్నాడు. ఏ నేను చెప్పు ఎప్పుడో పని చేసిన నేను చెప్పుకున్నాడు ఇంకానా పచ్చి బూతులు ఉన్నాయన్న, పచ్చి బూతులు ఆడొకటే భయపడుతుండు. ఎందుకో భయం ఎందుకు? నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానా, ఇట్లా సంపుతట్టుండు నన్ను ఇట్లా అట్లా అంటే ఓట్రా బాయ్ నువ్వు సపోర్ట్ చేయకుండా అదేంది పంప అని చెప్పినావు. నువ్వు గుర్తుపెట్టు, బొచ్చు కూడా కాదు మళ్ళన్న తోటి. ఆయన ఏదో బ్లాక్మెయిల్ రాజకీయం చేస్తారు తప్ప ఏమైందన్న. రేపటి రోజు చెప్తాడు తిరుపతి గారు నా దగ్గర దండాలు చేసాను, తిరుపతి గారు అది చేసాను, అమ్మాయిలను అది చేసాను ఇది చేసిన నా మీద కూడా ఎలిగేషన్ చేస్తాడు. ఏమైంది అంటే ఎలిగేషన్ చేస్తే ఆయనకు అగేనెస్ట్ అయితే మన మీద ఎలిగేషన్లు పెడతాడు. కానీ ఎంత చాలా బాధ అనిపి, అన్ని మీడియా ఛానళ్ళకు బాధ అనిపిస్తుంది. ఎవడు నేను అందుకే చెప్పిన, నేను నాకు ఎవరు ఫోన్ చేసి తిరుపతి ఏమైతుంది అంటే అన్న మీకు దమ్ముంటే ఫస్ట్ ఆడియో ప్లే చేయరు అన్న మీ ఛానల్ అని చెప్తున్నా. అయితే తిరుపతి అన్నా అది నాకు ఏదో జ్ఞాపకం వచ్చేవా. సరే సరే తప్పన్నా, ఏదున్నా సరే ఏదున్నా మళ్ళన్న దగ్గర నాకు దగ్గర ఉన్నా దూరం ఉన్నా సరే మంచుకున్నా చెడ్డగా ఉన్నా కూడా అది అమ్మని తిట్టడం అనేది తప్పన్నా. ఎవరికన్నా అమ్మ అమ్మనే, మళ్ళన్న వాళ్ళ అమ్మ మనకు అమ్మ కదా, అమ్మ అనే పిలుస్తాం మనం కూడా. ఇప్పుడు ఆయన నిజాయితీ ఎంతవరకు ఉందో చూస్తున్నావుగా, నిజాయితీ పరుడా అంటే నేనేమంటానా అంటే నేనేమంటానా అంటే సరే మళ్ళన్న నిజాయితీ పరుడా బ్లాక్ మెయిల్ అనేసి అంత సెకండరీ అది అది నువ్వు ఎవరి మీదనో చేసుకో. నీకు 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 పాలిటిక్స్ లా నీకు పాలిటిక్స్ లో ఎట్లా చేయాలో ఇంట్రెస్టింగ్ సమయం ప్లే చేసుకుంటే చేసుకో. కానీ నీ అమ్మ నీ దగ్గర నుండి బయటికి పోయినోనికి ఫోన్ చేసి ఏందా రఘు గుత్త వలసింది అది వలసింది ఇది చెప్పాడు ఎందుకు పడాలన్న, ఆయన మాటలు ఎందుకు పడతాను చెప్పు. నువ్వేమన్నా రఘుని ఏమంటాడు, రఘు నువ్వు ఏడుంటున్నావు, నువ్వు ఏడుంటున్నావురా మీ అమ్మ నాన్న ఏడుంటురా అంటే ఆయన వ్యక్తిగత జీవితం నీకు ఎందుకు అయ్యా? ఎందుకు పిలవాలి కదా ఆయన తర్వాత కాకపోతే 12 గంటలకు ఫోన్ చేసిండట, ఇది ఒకటే భయపడుతున్నట. ఆయన మనోడు బాగానే కౌంటర్ ఇచ్చిండుగా, ఇచ్చిండు మరి కౌంటర్ లేకపోతే వాడు అనిగేటట్లేడు మనిషి. ఏందా ఇప్పుడు ఆయన ఇచ్చటే పోతుంది ఇక ఊపిట్రా ఎట్లా? కానీ రగ్గాడు ఒరిజినల్ ఏదంటే 32 మినిట్స్ ఆడియో పంపన్నా, ఆడియో ఉత్త ఆడియో పంపన్నా, ఉత్త ఆడియో ఒక నిమిషం ఆగన 32 మినిట్స్. ఇంకో నెంబర్ కూడా అంటాడు, ఇంకో నెంబర్ ఏంది, ఇంకో నెంబర్ ఏముంది, ఇంకో నెంబర్ ముషంసీను ఏదో పంపుతుండు ముషంసీను. నేను అదే మాట్లాడదాం అనుకున్నా. ఏంది ముషంసీన్ నువ్వు కాల్ నువ్వు లైన్ లోకి తీసుకుంటా, కాల్ లోకి రాలేదా? భయపడుతున్నాడు వచ్చాడు. ఆయనకేం భయం, ఆడు ఎదురుగా ఆడాడ యూట్యూబ్లలో అక్కడిక్కడ తిరుతాడు, మళ్ళీ ఇప్పుడు భయం అయితే ఎట్లా? ఆయనదే ఆయన కేసు, ఆయన భయం మనం ఆయన భయపడ్డందుకు మనం ఏం చేస్తాం తమ్మి? నేను చెప్తున్నాను నా గురించి గిట్లా మనోడు ఏమన్నా లాజిక్లు జిమ్మిక్లు ప్లే చేస్తే, ఒక్కవేళ చేస్తే నేను ఈ ముషంసీను రఘు ఇదంతా ఇదంతా ఉత్తుత్తగా ఫోన్లు చేసి బెదిరించే బ్యాచ్లే చూసాడు మనోడు. నేను అమ్మని తిడతా, పెండ్లాన్ని తిడతా, అక్కని అన్ని అందరిని తిడతా నేను, మల్లన్న గిల్లన్న ఇవన్నీ జాంతనాయి. తర్వాత మనం మనం ఒకసారి ఎంటర్ అయితే ఆయన మరి ఉంచుకుంటలేడు కదా మీ ఇప్పుడు మనం జెన్యున్గా అన్న పాండన్న జెన్యున్ JUNUEN జెన్యున్ గా పనిచేసినాం ఆయన దగ్గర. ఒక్క రూపాయి ఆశించకుండా, ఒక్క రూపాయి నీకు ఒక రూపాయి నీకు ఒక రూపాయి జీతం ఇచ్చింది ఎప్పుడన్నా, నీకు ఒక రూపాయి వాడుకోమని ఇచ్చింది ఎప్పుడన్నా? ఆ ధైర్యమే కదా మీ, నేను బయటకు వెళ్ళిన తర్వాత ఇంత ధైర్యంగా ఉన్నా. ఆ ధైర్యంతో మనం ఏ నా మీదకి ఏదైనా వచ్చినా కూడా నేను తిప్పికి వచ్చినాం. అదే తీసుకొని మూతులు నాకున్న అయితే గిట్లెందుకు ఉంటుంది ఇప్పుడు? చాలా బాధ అనిపించింది అన్న, నేను నాకు చాలా అంటే చాలా బాధపడ్డా నేను. కానీ బాధపడితే ఏముండదు, లేదా తర్వాత అనిపించింది బాధపడితే ఏముంటుంది అమ్మ బాధ.
ఏముండీ అక్క అని అనుకున్నా కానీ మనోడు అసలు మనోడు చూసావు కేసీఆర్ కేసీఆర్ ని నువ్వు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు అంటే నేను చేసుకుంటా అంటాడు. మరి ఈ రగేందు చేసుకోదే ఏది చేసుకోదు మరి సమానం చెప్పాలి కదా. నువ్వు ఎందుకు చేసుకుంటావురా నువ్వు ఎందుకు చేసుకుంటావురా అంటే మరి నువ్వు చేసుకుంటలేవా కేసీఆర్ చేసుకుంటావు బరాబర్ అంటాడు. నేను కూడా చేసుకుంటా అంటే నువ్వెందుకు చేసుకుంటావురా అంటాడు. మరి ఇది ఎక్కడ కదే ఏ మనోడు అన్ని చాలా అంటర్లు చెప్పలే మనోడు రాత్రి 12 గంటలకు తాగి ఫోన్ చేసిండు. అది అదే అదే అయితే అయితే తమ్మే ఫస్ట్ రికార్డింగ్ చేయలేదట. ఫస్ట్ ఘోరంగా ఉన్నాయట బూతులు రికార్డింగ్ చేయలేదట. కానీ అలా చెప్పిండు కదా నేను దానికి నేను కట్టుబడి ఉంటా తమ్మే అని. అదే అదే కట్టుబడి ఉంటా తమ్మే అన్నాడు. కట్టుబడి ఉంటుంది అమ్మే బరాబర్ తిరుగుతారా ఆయన బరాబర్ తిరుగుతారా నేను అంటుండగా ఏం మంది తాగుతారు తమ్మే ఆయన అంతెక్తుంది. టీచర్స్ టీచర్స్ సిగ్నేచర్ బకాడి ఓక్స్మిత్ ఇంకా బాగుంటాయి. యుఎస్ యుఎస్ బ్రాండ్స్ కూడా ఏమైనా కంపెనీ ఏమైనా ఇంకా నాకు ఆడియో వస్తలేదన్న. ఆడియో వస్తే నేను కూడా పెడుతుండే ఆల్రెడీ థంబ్ లైన్ చేసి పెట్టినా జీన్ మార్మలన్న వర్సెస్ పాము రఘు బండ బూతులు ఆడియో వైరల్ అని పెట్టినా. మళ్ళీ నిందిరితే ఆయన మళ్ళా ఎవరు సారు మళ్ళీ కాక ఇది మీడియా అన్నా ఇది వ్యక్తిగతంగా కాదు నేను పెట్టేది. ఇది మీడియా మీడియా ఛానల్ ఇది ఏదన్నా పెడతాము మీడియా ఛానల్ అప్పుడు పెట్టకుంటే ఏం చేస్తామన్నా. మిత్ర ఛానల్ అనుకుంటుండగా అన్నా మిత్రుడు అన్నా నేను మిత్రుడు వేరే అన్నా. నువ్వు ధర్మపురి అరవింద్ గురించి నీటి వచ్చినప్పుడు కొన్ని పెడుతున్నావు కదా కొన్ని పెడతలేవు ఎందుకు ఎందుకు పెడతలేవు అంటున్నా. వ్యక్తిగత సహాయం అన్నా నేను వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా పెట్టా మీడియా ఇది ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని అడ్డ ఒలిగా తెచ్చిండు. నేను అదే అనేది మరి ఆయన ధర్మపురి అరవింద్ అన్ని ఎందుకు ప్లే చేస్తలేడు. ఒకవేళ నువ్వు కూడా అట్లా ఇది అవుతుంది అన్నట్టుగా నేను పంపేనా పెడతావా నాకు ఒరిజినల్ ఆడియో పంపు. నాకు ఒరిజినల్ ఆడియో పంపు నువ్వు చెప్తా. నీకు ఇంకో ముచ్చట చెప్పా అనిల్ అన్న కూడా అడుగుతున్నాను. అనిల్ అన్న ఏ ఛానల్ 9 టీవీ హెచ్డి తెలుగు అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు అనిల్ అంటే ఇప్పుడు అన్న అన్న దగ్గర కూడా పనిచేస్తుండగా ఆయన ఆయన పరిచయం ఉందా నీకు. ఏ అనిల్ అన్న ఏ అన్న దగ్గర నువ్వు ఏది ఏది చెప్తున్నావు. ఈయన సారు మల్లికాక మల్లికాక దగ్గర అనిల్ ఏంటే అనిల్ పక్క మన అనిల్ రీడర్ ఆ న్యూస్ రీడర్ ఆయన ఇప్పుడు నీ దగ్గర ఆడో ఛానల్ పెట్టండి నీ దగ్గర నేను మల్లన్న దగ్గర చేసి నేను దుకాణం పెట్టిన నా దగ్గర ఆయన చేసి ఆయన దుకాణం పెట్టి ఆయన దగ్గర వెళ్ళేటోడు చేసి వాడో దుకాణం పెడతాడు. అబ్బో అందరికి ఏంటి ఎవరు మరి వరంగల్ కింగ్ ఒక ఇంటర్వ్యూ తీసుకోవద్దా తమ్మె ఏంది ఇట్లా సంగతి ఇట్లా జరుగుతుంది ఏంది మీ టీమ్ లో ఏం జరుగుతుంది కనీసం కానీ స్టేట్ కానీ ఏం టీమ్ ఇక్కడ ఇంకా టీమ్ ఉన్నా ఇంకా టీమా కన్వీనర్ లేడా ఎక్కడా ఇంట్లో రాష్ట్రానికి కొడతారు కొడతారు. రేపు మేడ్చల తిరిగే పని లేదా అయ్యాలకు ఇంకా మేడ్చలేండి నామినేషన్ తీసుకురా. సరే నీకు అది పంపుతలే తమ్ముడు పంపను ఆడియో పంప నీకు పంపుతా ఏ అది నీ దాంట్లో ఇస్తే మజా వేరే ఉంటుంది. అంటే నేను నెగిటివ్ అన్నది కాదండి. నువ్వు ఏదైనా సరే బా ఆడియో ప్లే కానీ నువ్వు నిరూపించుకున్నట్టే నిరూపించుడు ఏందన్నా నేను క్యాప్షన్ కూడా పెడతా అవసరం అనుకుంటా. వ్యక్తిగత శరీరాలతో సంబంధం లేదు న్యూస్ ఛానల్ ఏదైనా పెట్టు నీ ప్లే నీ దాంట్లో ప్లే కానీ ఇది నువ్వు నాకు పంపు చెప్తా. వీడు మన గురించి చెప్పినప్పుడు ఇప్పుడు ఇది రెండో వీడియో నేను చేసింది సౌండ్ వస్తారు ఒకసారి.